పూజ్యాయ రాఘవేంద్రాయ సత్యధర్మ చ భజతం కల్పవృక్షాయ నమతం కామధేనువే మంత్రాలయం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని కర్నూలు జిల్లాలో ఉన్న ఒక పుణ్యక్షేత్రం ఇది కర్నూలు నగరానికి సుమారు వంద కిలోమీటర్ల దూరంలో తుంగభద్రా నదీ తీరంలో ఉంది మధ్వాచార్యుల పరంపరలో భాగంగా ఇక్కడ శ్రీ రాఘవేంద్ర స్వామి భక్తులతో పూజలు అందుకుంటున్నారు శ్రీ గురు రాఘవేంద్ర స్వామి పదిహేను పదహారు శతాబ్దంలో హిందూ మతంలో వెలిసిన ఒక గొప్ప గురువు పదహారవ శతాబ్దంలో జీవించిన గురు రాఘవేంద్ర స్వామి వైష్ణవాన్ని అనుసరించారు మధ్వాచార్యులు బోధించిన ద్వైతాన్ని అవలంబించారు శిష్యగణం రాఘవేంద్రుడిని ప్రహ్లాదుడి అవతారంగా భావిస్తారు తమిళనాడు ప్రాంతానికి చెందిన రాఘవేంద్ర స్వామి ఐదేళ్ల ప్రాయంలోనే అక్షరాభ్యాసం చేశారు అలాగే నాలుగు వేదాల అధ్యయనము చేశారు రాఘవేంద్రస్వామి అసలు పేరు వెంకటనాథుడు యుక్త వయస్సులోనే విద్యాసారాన్ని తెలుసుకున్న ఆయన ఆధ్యాత్మిక మార్గాన్ని ఎంచుకుని సన్యాసం స్వీకరించారు అప్పుడే ఆయన తన పేరును రాఘవేంద్రగా మార్చుకున్నారు తన బోధనలతో తమిళనాడు నుంచి కర్ణాటక ప్రాంతాల్లో విస్తృతంగా తిరిగారు మంత్రాలయానికి కర్ణాటక సరిహద్దు ప్రాంతమైన పంచముఖి వద్ద పన్నెండు పాటు తపస్సు చేశారు అక్కడ వెలసిన పంచముఖి ఆంజనేయుడు గురు రాఘవేంద్ర స్వామికి ప్రత్యక్షమైనాడని చరిత్ర గాథను బట్టి తెలుస్తోంది ఆ తరువాత తుంగభద్ర నదీ తీరంలో ఉన్న మంత్రాలయానికి వచ్చి తన ఆధ్యాత్మిక బోధనలను కొనసాగించారు ఇక్కడ వెలసిన బృందావనం ఎంతో బాగుంటుంది మనస్సును మంత్రముగ్ధుల్ని చేస్తుంది అనడంలో ఏమాత్రం అతిశయోక్తి లేదు పదహారు వందల డెబ్బై ఒకటవ సంవత్సరంలో శ్రీ గురు రాఘవేంద్ర స్వామి సజీవ సమాధి పొందారు ఎంతో పవిత్రమైన ప్రసిద్ధమైన క్షేత్రంగా విరాజిల్లుతోన్న మంత్రాలయం అనునిత్యం భక్తులతో కిటకిటలాడుతూ ఉంటుంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుంచే కాకుండా తెలంగాణ కర్ణాటక తమిళనాడు మహారాష్ట్ర ఇలా ఎన్నో రాష్ట్రాల నుంచి అసంఖ్యాకంగా భక్తులు వచ్చి స్వామివారిని దర్శించుకొని వారి కృపకు పాత్రులవుతుంటారు ఇక్కడ భక్తులకు ప్రత్యేకమైన ప్రసాదాన్ని అందజేస్తారు దాన్నే పరిమళ ప్రసాదం అని అంటారు శ్రీ గురు రాఘవేంద్ర స్వామి సంగీతంలో కూడా నిష్ణాతులే ఆయన కాలంలో ఆయన గొప్ప వైనికుడు కూడా మఠం బాధ్యతలు స్వీకరించి ఆపై దక్షిణ భారతదేశమంతా శిష్యగణంతో విజయం చేయడానికి బయలుదేరారు వెళ్లే దారిలో ఎన్నో అద్భుతాలను తన శిష్య గణానికి చూపిస్తూ మధ్వప్రోక్త ద్వైత సిద్ధాంతానికి విస్తృతంగా ప్రచారం చేశారు శ్రీ గురు రాఘవేంద్ర స్వామి మీరు కూడా వీలైనప్పుడు మంత్రాలయ క్షేత్రాన్ని దర్శించండి